డిజిటల్ ట్రాన్సాక్షన్స్ సామాన్యుడికి సైతం అందుబాటులోకి వచ్చాయి అంటే ప్రధాన కారణం పేటిఎం పేటిఎం వాడిన వాళ్ళు ఎవరూ ఉండరు ప్రతి ఒక్కరి చేతుల్లో ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్నవాళ్ళు లేదంటే ఏదైనా ఒక పండ్ల దుకాణం రోడ్డు పక్కన తోపుడు బల్లల్లో సైతం పేటిఎం యాప్లను ఉపయోగిస్తున్నారు దాని ద్వారా డిజిటల్ మనీ ట్రాన్సాక్షన్ అనేది చాలా సులభంగా అయింది అయితే ఇప్పుడు దాన్ని ఇమీడియట్గా గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించారు గూగుల్ ప్లే స్టోర్లో పేటీఎం మాయమైపోయింది కనిపించట్లేదు ఎందుకు మాయమైంది దీనికి కారణం ఏంటి అంటే గ్యాంబ్లింగ్ యాప్ని తమ ప్లాట్ఫామ్ మీద ప్రోత్సహించలేము అంటూ గూగుల్ ఒక ప్రకటన చేసింది అందుకే పేటిఎం యాప్ని ఇమీడియట్గా తొలగించింది అనేది అయితే గూగుల్ ప్లే స్టోర్ నుంచి పేటిఎం యాప్ని తొలగించినట్లు అధికారంగా ప్రకటించింది వాస్తవానికి వన్ నైంటీ సెవెన్ కమ్యూనికేషన్ లిమిటెడ్కు చెందిన ఈ పేటిఎమ్ ఇప్పుడు పేటీఎం ఫర్ బిజినెస్ అలాగే పేటీఎం మనీ పేటిఎం మాల్ మొత్తం నాలుగు యాప్స్ ఉన్నాయి అయితే ఈ మూడు మాత్రం ప్లే స్టోర్లు ఇప్పుడు ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాయి కానీ పేటీఎం ఒక్కటి మాత్రమే తొలగించారు పేటిఎం యాప్ మాత్రమే కనిపించట్లేదు అయితే యాపిల్ స్టోర్లో మాత్రం పేటిఎం యాప్ అందుబాటులో ఉంది గూగుల్ ప్లే స్టోర్లో మాత్రమే అందుబాటులో లేదు దీని మీద పేటిఎం కూడా స్పందించింది గూగుల్ ప్లే స్టోర్లో డౌన్లోడ్ లేదా అప్డేట్ చేయడానికి పేటిఎం ఆండ్రాయిడ్ యాప్ తాత్కాలికంగా మాత్రమే అందుబాటులో లేదు త్వరలో మళ్ళీ యాప్ వస్తుంది ఎవరు తొందరపడాల్సిన పనేం లేదు అప్పటి వరకు ఆ పేటిఎం యాప్లో ఉన్న మీ బ్యాలెన్స్ కూడా అమౌంట్ కూడా ఎక్కడికి పోదు సురక్షితంగానే ఉంటుంది అనేది అధికారికంగా పేటిఎం కూడా ఒక భరోసా ఇచ్చింది అంటే ఆన్లైన్ గ్యాంలింగ్కు సంబంధించి రూపొందించిన కొత్త నియమ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగానే పేటిఎం యాప్ ను ప్లే స్టోర్ నుంచి తొలగించింది గూగుల్ అంటే గూగుల్ ప్రొడక్ట్ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ వైస్ ప్రెసిడెంట్ సుజేన్ ఫ్రే ఈ కొత్త గైడ్లైన్స్ను ను బ్లాక్ ప్లాస్టో వెల్లడించిన కొన్ని గంటల్లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి పేటీఎం యాప్ను తొలగించారు గూగుల్ పాలసీ ఉల్లంఘించినప్పుడు యాప్ను తొలగించడం అలాగే డెవలపర్కు సమాచారం ఇస్తామని ఆన్లైన్లో క్యాసినో స్టోర్స్ బెట్టింగ్ లాంటి వాటిని ప్రోత్సహించి యాప్ని అనుమతించము అని చెప్పి సుజన్ చెప్పడం జరిగింది ఇప్పటికే అంటే ఈ బెట్టింగ్స్ ఇటువంటి వాటిని అందుకే గ్యాంబ్లింగ్ యాప్గా దీన్ని నిర్ధారించారు కాకపోతే ఇప్పుడు ఆ మార్పులు చేసుకొని మళ్ళీ ఆండ్రాయిడ్ ద్వారా మళ్ళీ గూగుల్ ప్లే స్టోర్లోకి అతి త్వరలోనే రాబోతోంది ఇక్కడ నుంచి గూగుల్ నిబంధనలు ఉల్లంఘించకుండా ఉంటాము అనేది కూడా పేటిఎం చెబుతుంది యూజర్స్ అయితే భయపడాల్సిన అవసరం లేదు ఇది తాత్కాలిక తొలగింపు మాత్రమే అనేది పేటిఎం ఇస్తున్న భరోసా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి